Nambi Narayana Yavaru ISRO Indian Space Research Organization Lodi Oka Great Scientist Ledante Pakistan ki mana secrets ni ammesina desadrohiya Asalu Narayanan garini desadroham kesalo yavaru irikincharu 24 సంవత్సరాల పాటు ఆయన ఒక్కరే న్యాయం కోసం ఎలా ఫైట్ చేశారు అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నంబి నారాయణన్ గారు 12 డిసెంబర్ 1941లో ఒక మధ్యతరగతి కుటుంబంలో కేరళలోని నగరికోల్ విలేజ్ లో నారాయణన్ గారు జన్మించారు. ఆయనకి 4 అక్కలు ఉన్నారు. ఆయన తండ్రి గారు కొబ్బరిగాయ కొడుకల్ని అమ్మి వాళ్ళని చదివించేవారు. చిన్నప్పటి నుంచి ప్రతి క్లాసులో ఆయనే టాపర్. ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ని మొత్తం దేశీయ వినాయక దేవస్థానం అనే స్కూల్లో పూర్తి చేశారు. అలాగే బ్యాచిలర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ని త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మధురైలో పూర్తి చేశారు. పాపం అదే టైంలో ఆయన తండ్రి గారు చనిపోయారు. తల్లికి ఆరోగ్యం బాగుండేది కాదు. అలాగే చదువుని కంప్లీట్ చేసి కొన్ని రోజుల పాటు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అదే సమయంలో యువ ఇంజనీర్స్ కోసం ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారని తెలిసి నారాయణన్ గారు అక్కడికి వెళ్తారు. ఎందుకంటే ఆయనకు గాలిలో ఎగిరే విమానాలన్నా రాకెట్స్ అన్న చాలా ఇష్టం. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ అయ్యారు. 1966లో ఇస్రోలోని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ లో పనిచేయడం మొదలుపెట్టారు. అప్పుడే నారాయణన్ గారికి ఇస్రో చైర్మన్ అయిన విక్రమ్ సారాభాయ్ గారు పరిచయం అయ్యారు. నారాయణన్ గారు మరొక శాస్త్రవేత్త అయిన వైఎస్ రాజన్తో కలిసి పేలోడ్ ఇంటిగ్రేటర్గా పనిచేశారు. దీని తర్వాత నారాయణన్ గారు తన ఎంటెక్ని పూర్తి చేయడానికి తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ త్రివాండ్రంలో చేరారు. విక్రమ్ సారాభాయ్ గారికి ఈ విషయం తెలిసి నారాయణన్ గారికి ఉన్నత విద్య కోసం ఆయన ఖర్చుల కోసం డబ్బులను విక్రమ్ సారాభాయ్ గారు ఇచ్చారు. నారాయణన్ గారు 1969లో నాసా నుండి ఫెలోషిప్ని పొందారు. తర్వాత న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో కెమికల్ రాకెట్ ప్రొపల్షన్ లో మాస్టర్ డిగ్రీని ప్రొఫెసర్ లుగి క్రోక్ నాయకత్వంలో 10 నెలలలోనే రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. ఆయనకు నాసా వాళ్ళు యుఎస్ సిటిజన్షిప్ మరియు నాసా నుండి మంచి జాబ్, ఎక్కువ శాలరీని ఆఫర్ చేశారు. కానీ నారాయణన్ గారు సొంత దేశానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో జాబ్ ఆఫర్ ని వదులుకుని ఇండియాకి తిరిగి వచ్చి మళ్ళీ ఇస్రోలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ టైంలో ఇండియన్ రాకెట్స్ లో సాలిడ్ ప్రొపెలెంట్స్ నే వాడేవారు. అంటే పెద్ద పెద్ద కెమికల్స్ ని ఇంధనంగా వాడి రాకెట్స్ ని పైకి పంపించేవారు. ఇలా చేయడం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. 1970లో ఇస్రో ఫ్యూచర్ స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్స్ అవసరమని, దానికి తక్కువ ఖర్చు అవుతుందని అప్పటి ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ మరియు అతని వారసుడు యుఆర్ రావు గారికి నారాయణన్ గారు వివరించారు. నారాయణన్ గారిని లిక్విడ్ ఫ్యూయల్ ఇంజిన్స్ పై పనిచేయమని ప్రోత్సహించి మరియు పనిచేసే స్వేచ్ఛనిచ్చారు. సాలిడ్ ప్రొపెలెంట్స్ కి ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్షత వహించారు. అలాగే లిక్విడ్ ప్రొపెలెంట్స్ కి నారాయణన్ గారు అధ్యక్షత వహించారు. నారాయణన్ గారు లిక్విడ్ ప్రొపెలెంట్స్ మోటార్స్ ని 600 కేజీల బరువు గల ఇంజిన్స్ ని విజయవంతంగా నిర్మించారు. ఆ తర్వాత నారాయణన్ గారు పెద్ద పెద్ద ఇంజిన్లను నిర్మించడం మొదలుపెట్టారు. అలా నిర్మించిన వాటిలో ఒకటే ఈ వికాస్ ఇంజిన్. ఆ టైంలో రాకెట్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న దేశాలు అమెరికా, ఫ్రాన్స్. ఇప్పుడు బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్న రష్యా, చైనా, జపాన్ అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉండేవి. కానీ మన భారతదేశం అప్పుడప్పుడే రాకెట్ ఇండస్ట్రీలో ఎదుగుతూ వస్తుంది. నారాయణన్ గారు ఇస్రోని ముందుకు తీసుకువెళ్ళడానికి అప్పటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయిన క్రయోజెనిక్ టెక్నాలజీని యూజ్ చేయాలి అని అనుకున్నారు. కానీ ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ మన దగ్గర లేదు. నారాయణన్ గారు ఇస్రోతో ఈ టెక్నాలజీని బయట దేశాల నుండి కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇస్రో కూడా ఒప్పుకుంది.
ఇప్పుడు మనం క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే ఏమిటో చూద్దాం. క్రయోజెనిక్ ఇంజిన్స్ లో ప్రధానంగా లిక్విడ్ హైడ్రోజన్ ను ఇంధనంగా వాడతారు. ఇది -253 డిగ్రీల సెల్సియస్ వద్ద లిక్విడ్ రూపంలోకి మారుతుంది. దీన్ని మండించడానికి ఆక్సిజన్ ను ఆక్సిడైజర్ గా ఉపయోగిస్తారు. ఇది -183 డిగ్రీస్ సెల్సియస్ వద్ద లిక్విడ్ గా మారుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ లను విడివిడి ట్యాంకుల్లో భద్రపరిచి ఒకే ఛాంబర్ లో మండిస్తారు. ఇలా వెలువడే వాయువులు నాజిల్ ద్వారా బయటికి వెళ్లి రాకెట్ ను అత్యంత వేగంగా ఆకాశంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. ఇది క్రయోజెనిక్ టెక్నాలజీ అంటే. సో మొదటిగా అమెరికాని అడిగారు, వాళ్ళు 950 కోట్లకి క్రయోజెనిక్ టెక్నాలజీని ఇస్తామని చెప్పారు. అలాగే ఫ్రాన్స్ వాళ్ళు 650 కోట్లకి ఇస్తామన్నారు. మన గవర్నమెంట్ అంత డబ్బును అస్సలు ఇవ్వలేదు. కానీ మన మిత్ర దేశమైన రష్యా 235 కోట్లకి క్రయోజెనిక్ టెక్నాలజీని ఇండియాకి ఇవ్వడానికి అంగీకరించింది. ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. ఈ టెక్నాలజీ కనుక ఇండియాకి వస్తే 1994లో అతి తక్కువ ఖర్చుతోనే రాకెట్స్ ని పంపించే దేశంగా ఇండియా నిలిచిపోయేది. కానీ అమెరికాకి ఈ టెక్నాలజీని మనకి ఇవ్వడం అసలు ఇష్టం లేదు. ఇండియా నాసాతో పోటీ పడడం ఇండియాని ఎట్టి పరిస్థితిలో ముందుకు వెళ్ళనివ్వకూడదని అప్పటి అమెరికా అధ్యక్షుడైన జార్జ్ హర్బర్ట్ వాకర్ బుష్ రష్యాకు ఒక లేఖను రాశారు. ఇండియాకి ఈ టెక్నాలజీని ఇవ్వకూడదు అని. అలాగే ఎంపిక చేసిన 5 క్లబ్ దేశాల నుండి రష్యాను బ్లాక్ లిస్ట్ చేస్తామని బెదిరించారు. అలా ఆ అగ్రిమెంట్ ని రష్యా అధ్యక్షుడైన బోరిస్ ఎల్ట్సిన్ చేత బలవంతంగా క్యాన్సిల్ చేయించారు. ఆ తర్వాత రష్యా ఇండియాకి 4 రెడీమేడ్ క్రయోజెనిక్ ఇంజిన్స్ ని అమ్ముతామని చెప్పింది. ఇండియాలో కేరళకు చెందిన హైటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వీటిని కొనుగోలు చేయడానికి టెండర్ వేసి ముందుకు వచ్చింది. ఒకవేళ ఇండియా చేతికి ఆ ఇంజిన్స్ చేరినట్లయితే వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ టెక్నాలజీని ఛేదించడం నంబి నారాయణన్ బృందానికి ఈజీ అవుతుందని, దానితో ఇండియా క్రయోజెనిక్ టెక్నాలజీని వాడే దేశాలలో ఒకటిగా అవుతుందని, ఇంటర్నేషనల్ మార్కెట్లో తమకు డిమాండ్ తగ్గిపోతుందని భావించిన అమెరికా ఇండియా మనకు స్పేస్లో పోటీగా ఉండకూడదని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈసారి అమెరికా CIA రంగంలోకి దించింది. వాళ్ళు మన దేశంలోని చెత్త రాజకీయ నాయకులతో కలిసి ఈ కేసులో నారాయణన్ గారిని ఇరికించారు. 1994 అక్టోబర్ 20 నంబి నారాయణన్ గారు అరెస్ట్ అవ్వడానికి సరిగ్గా 1 నెల రోజుల ముందు మాల్దీవియన్కి చెందిన మరియం రషీద్ అనే మహిళ తాను వీసా గడువు పూర్తయిపోయినా ఇక్కడే ఉంటున్నారని తెలిసి కేరళ పోలీసులు అక్కడికి వెళ్తారు. ఆమె రూమ్ లో ఇస్రోకి చెందిన బ్లూ ప్రింట్స్, ఒక డైరీ దొరికాయని, పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని, మరియం రషీద్ ఆమె ఫ్రెండ్ అయిన ఫౌజియా హసన్ ఈ ఇద్దరి మాల్దీవియన్ మహిళలను అరెస్ట్ చేశారు. వీళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. ఇది జరిగిన 20 రోజుల తర్వాత మరియం రషీదాకు చెందిన ఒక డైరీలో నంబి నారాయణన్, మరొక సైంటిస్ట్ అయిన శశికుమారన్ పేర్లు ఉన్నాయని, అంతేకాదు మరియం రషీద శశికుమారన్ ల్యాండ్ లైన్ కి చాలాసార్లు కాల్స్ చేసినట్లు ప్రూఫ్స్ ఉన్నాయని, రషీదాకు హెల్ప్ చేసింది వీళ్ళే అని కేరళ పోలీసులు నారాయణన్ గారిని మరియు శశికుమారన్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్లతో పాటు శర్మ అనే వ్యాపారస్తుని, రష్యా స్పేస్ సంస్థ ప్రతినిధినిగా పనిచేసే చంద్రశేఖర్ అనే మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అలా నవంబర్ 30, 1994 నాటికి మొత్తం 6 వ్యక్తులను ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే నుండి న్యూస్ పేపర్స్ లో నంబి నారాయణన్ ఒక దేశద్రోహి అని ముద్ర వేసి ప్రచారం చేశారు. ప్రజలు కూడా నారాయణన్ గారి దిష్టి బొమ్మలని తగలపెట్టడం మొదలుపెట్టారు. నారాయణన్ గారికి ఏమీ అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుందా. కేరళ పోలీసులు ఈ కేసుని ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్పగించారు. ఐబీ ఆఫీసర్స్ అయిన ఆర్బి శ్రీకుమార్ మరియు మాథ్యూస్ జాన్ వాళ్ళు ఈయనని 50 డేస్ ఇంట్రోగేషన్ చేశారు. అసలు మీరు మేము అమ్మేశామని చెప్తున్న క్రయోజెనిక్ టెక్నాలజీ ఇంకా మన దేశంలో డెవలప్ే చేయలేదు, అసలు డెవలప్ చేయని టెక్నాలజీని మేము ఎలా అమ్ముతామని నారాయణన్ గారు ఐబీ ఆఫీసర్స్ కి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా
వాళ్ళు ఆయనను చిత్రహింసలు పెట్టారు. మంచి నీళ్లు అడిగితే ముఖం మీద కొట్టడం, అసలు నువ్వు కుర్చీలో కూర్చోవడానికి కూడా పనికిరావరా అని కింద కూర్చో అనడం, థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, రౌడీస్ని పిలిపించి కొట్టించడం, ఎంత క్రూరంగా టార్చర్ పెట్టారంటే ఆ నేరాన్ని ఒప్పుకోవలసిందే అని. బట్ వాళ్ళెంత టార్చర్ చేసినా ఆయన చెప్పేది ఒకే మాట, పాకిస్తాన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని, నేను నిర్దోషినని చెప్పేవారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు ఆహారం మంచినీళ్లు ఇవ్వకుండా 24 అవర్స్ నించోబెట్టారు. ఆయన స్పృహ తప్పి పడిపోయారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 1996లో ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఐబి కేరళ పోలీసులు కలెక్ట్ చేసిన సాక్ష్యాలు అన్నీ అబద్ధాలని సిబిఐ విచారణలో తేలింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం వీళ్ళంతా 1990 మార్చ్ త్రివేంద్రంలోని హోటల్ ఫోర్ట్ మనోర్లో కలిశారని ఐబి తెలిపింది. కానీ సిబిఐ విచారణలో ఈ హోటల్ 1991 డిసెంబర్లో ప్రారంభమైందని తేలింది. ఐబి ప్రకారం నంబి నారాయణన్ కొన్ని కోట్ల రూపాయలకి రహస్యాలను అమ్మేశారని చెప్పడం జరిగింది. కానీ సిబిఐ ఎంక్వైరీలో మాత్రం నంబి నారాయణన్ గారి శాలరీ కేవలం 7,300 రూపాయలు మాత్రమే అని, అతని ఇంట్లో కూడా 6 కుర్చీలు 2 టేబుల్స్ తప్ప ఎలాంటి లగ్జరీ వస్తువులు లేవని, రీసెంట్గా అతని ఖర్చుల కోసం తన పాత కార్ను కూడా అమ్మేశారు అని బయటపడింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం ఫౌజియా హసన్ ఈ నేరం చేసినట్లు ఒప్పుకుంది. కానీ సిబిఐ విచారణలో అలా చెప్పకపోతే తన కూతుర్ని చంపుతామని కేరళ పోలీసులు బెదిరించారని, అందుకే నేను ఈ నేరం చేసినట్లు ఒప్పుకున్నానని చెప్పింది. కేరళ పోలీసులు ఐబి ప్రకారం మరియం రషీదా ఫౌజియా హసన్ ఇద్దరు పాకిస్తాన్ గూఢచారులని చెప్పింది. కానీ సిబిఐ విచారణలో తేలింది ఏమిటంటే మరియం రషీదా ఫౌజియా హసన్ ఇద్దరు ఫ్రెండ్స్ అని, ఫౌజియా యొక్క 14 సంవత్సరాల కూతుర్ని ఇండియాలో ఉన్న ఒక స్కూల్లో జాయిన్ చేయడం కోసం వీళ్ళిద్దరూ ఇండియాకి రావడం జరిగిందని, ఇండియాకి వచ్చిన తర్వాత ఫౌజియా తన కూతురు ఫీజుని కట్టడం కోసం డబ్బులు సరిపోకపోతే మరియం రషీదా తన బంగారు గొలుసుని అమ్మి మరీ 4,000 రూపాయలను ఫౌజియాకు ఇచ్చింది. ఇలా సిబిఐ ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసి ఈ కేసులో ఎటువంటి గూఢచార్యం జరగలేదు అని, ఇస్రోకి చెందిన ఎటువంటి డ్రాయింగ్స్ బ్లూ ప్రింట్స్ని పాకిస్తాన్కి ఇవ్వలేదు అని, ఐబి మరియు కేరళ పోలీసులు చూపించిన సాక్ష్యాలు అన్నీ తప్పుడు సమాచారమని ఒక రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. దానితో సుప్రీంకోర్ట్ వీళ్ళందరూ నిర్దోషులు అని బెయిల్ని ఇవ్వడం జరిగింది. 50 రోజుల తర్వాత నారాయణన్ బెయిల్పై రిలీజ్ అయ్యారు. బట్ అప్పటికే ఆయన కెరియర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆయన ఫ్యామిలీ ఈ 2 ఇయర్స్ ఎదుర్కొన్నదైతే మరీ దారుణం. నారాయణన్ గారు కూతురు గుడికి వెళితే గుడిలో దర్శనం చేసుకోనివ్వలేదు, నువ్వు దేశద్రోహి కూతురువని నారాయణన్ గారి భార్యని ఒక టాక్సీ డ్రైవర్ గుర్తుపట్టి ఆమెను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడట. దానికి తోడు బోనస్గా 2 ఇయర్స్ వాళ్ళ ఇంటి మీద రోజు రాళ్లను వేయడం. మనం ఆయన 50 రోజులు చిత్రహింసలను అనుభవించి వచ్చేసారా అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆయనతో కలిపి 2 ఇయర్స్ నరకాన్ని చూశారు. ఆయనని 2 ఇయర్స్ దేశద్రోహి అని ముద్ర వేశారు. అండ్ ఇస్రో వాళ్ళు కూడా నారాయణన్ గారిని కొన్ని డిపార్ట్మెంట్స్కి మాత్రమే పరిమితం చేశారు. దేశాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళాలి అనుకున్న వ్యక్తిని, నాసాలో అంత పెద్ద జాబ్ మంచి జీతాన్ని వదులుకోవాలనుకున్న వ్యక్తిని పాకిస్తాన్కి ప్రాజెక్ట్స్ని అమ్మేశారంటే ప్రజలు కూడా నమ్మేశారు. 1994లో సిబిఐ వాళ్ళు ఇవన్నీ తప్పుడు కేసులు అని చెప్పేంత వరకు కూడా ప్రజలు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు అంతలా ప్రచారం చేసిన మీడియా న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఆయన నిర్దోషిని అని తెలిసాక ఈ విషయాన్ని అంత హైలైట్ చేయలేకపోయింది. ఈ తప్పుడు కేసు వల్ల నా కెరియర్ ప్రతిష్ట నాశనం అయ్యాయని, కుటుంబ పరంగా కూడా నేను నష్టపోయానని, నేను నష్టపోయిన దానికి నాకు 10 లక్షల రూపాయలను ఇవ్వాలని, నన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నంబి నారాయణన్ గారు 1999లో హ్యూమన్ రైట్స్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ నారాయణన్ గారు నష్టపోయింది నిజమే అని,
అందుకు గాను 10 లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఆయనకి ఇవ్వాలని కేరళ గవర్నమెంట్ ని ఆదేశిస్తుంది. అయినా సరే కేరళ గవర్నమెంట్ 10 సంవత్సరాల వరకు 1 రూపాయి కూడా ఆయనకి ఇవ్వలేదు. ఈ విషయం హైకోర్టుకి తెలిసి 2012లో వెంటనే 10 లక్షల రూపాయలను ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. కేరళ గవర్నమెంట్ నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలను ఆయనకు ఇచ్చేస్తుంది. ఇది జరిగిన 3 సంవత్సరాల తర్వాత తనను ఈ కేసులో ఇరికించిన ఐబీ ఆఫీసర్స్ ఆర్బి శ్రీకుమార్ మరియు మాథ్యూస్ జాన్లపై చర్య తీసుకోవాలని మళ్లీ హైకోర్టుకి వెళ్తారు. కోర్ట్ వాళ్లపై చర్యలు తీసుకోవడం కుదరదని కొట్టివేస్తుంది. అయినా సరే నారాయణన్ గారు తనకు న్యాయం జరగాలని వాళ్ళకి శిక్ష పడాలని సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈసారి సుప్రీంకోర్టు ఈయనకు జరిగిన నష్టంకు గాను 50 లక్షల రూపాయలను చెల్లించాలని కేరళ గవర్నమెంట్ ని ఆదేశిస్తుంది. అందుకు కేరళ ప్రభుత్వం 50 లక్షలకి బదులు 1 కోటి 30 లక్షల రూపాయలను ఆయనకు నష్టపరిహారంగా ఇస్తామని ముందుకు వచ్చి 2019 డిసెంబర్లో ఆ డబ్బుని నారాయణన్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఒకటి మిగిలిపోయింది. కేరళ గవర్నమెంట్ 1 కోటి 30 లక్షల రూపాయలను ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ ఈ కేసుకి కారణమైన ఐబీ ఆఫీసర్స్పై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎవరైతే ఈ కేసులో నారాయణన్ గారిని ఇరికించారో వాళ్ళంతా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. కానీ నారాయణన్ గారు కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. ఆయన రిటైర్ అయ్యారు. ఆయన పెన్షన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. నారాయణన్ గారికి ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటంటే ఈ కేసులో ఆయన ఉన్నప్పుడు ఇస్రో ఆయనను పట్టించుకోలేదని. అండ్ ఇస్రో వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకూడదని. గవర్నమెంట్, మీడియా, ప్రజలు ఆయనను దేశద్రోహిగా చూపించినా సరే ఆయనకు దేశభక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆయనకి ఫస్ట్లో ఇస్రో మీద ఎంత ప్రేమ ఉండేదో ఇప్పటికీ కూడా అంతే ప్రేమ ఉంది. ఆయన కనిపెట్టిన వికాస్ ఇంజన్ని 2008లో చంద్రయాన్1, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వీలలో కూడా ఉపయోగించారు. ఒక పక్కన ఆయనకు చాలా గర్వంగా ఉంది. అలాగే ఇంకో పక్కన తన మీద ఇలాంటి నింద పడకుండా ఉండి ఉంటే మన భారతదేశం 15 ఏళ్ల ముందే పూర్తి చేసేది. ప్రస్తుతం ఇస్రో చేస్తున్న ప్రాజెక్ట్స్ని 24 ఏళ్ల క్రితమే జరిగి ఉండేవి. ఇస్రో ఇప్పుడు వేరే స్పేస్ ఏజెన్సీకి అందనంత ఎత్తులో 1 స్థానంలో ఉండేది. ఈ విషయం తెలిసాక నారాయణన్ గారికి సారీ చెప్పడం, బాధపడడం తప్ప మనమేమి చేయలేం. ఇప్పుడు ఆయన కుటుంబానికి సమాజంలో మంచి రెస్పెక్ట్ ఉంది. ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే 2019 జాన్ 20న పద్మభూషణ్ అవార్డుతో నారాయణన్ గారిని గవర్నమెంట్ సత్కరించింది. యాక్టర్ మాధవన్ గారు రాకెటరీ అనే సినిమాని ఈయన మీద తీస్తున్నారు. ఒక దేశానికి బోర్డర్లో జవాన్ ఎంత ముఖ్యమో దేశం లోపల రైతులు, సైంటిస్టులు అంతే ముఖ్యం. ఒక గ్రేట్ హీరోని విలన్గా ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో చూశారు కదా. మన దేశంలో అమ్ముడిపోయిన కొడుకులు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నంబి నారాయణన్ గారు, మీరు ఈ దేశానికి చేసిన సేవకి సెల్యూట్ సార్. నా ద్వారా ఆయన గురించి ఒకరికి తెలిసినా నేను ఈ వీడియో చేసిన పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే. జై హింద్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకువస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్.